పాపం బాలకృష్ణ పెద్ద చిక్కొచ్చి పడిందే తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు భలే చిక్కొచ్చింది ఇంతకీ విషయం ఏంటంటే హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య రెండు రోజులు పర్యటించారు ఈ రెండు రోజులు కూడా టీడీపీ జనసేన నేతలతో కలిసే సమావేశంలో పాల్గొన్నారు సమావేశాల సందర్భంగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ చాలాసార్లు నినాదాలు ఇచ్చారు టీడీపీ జనసేన కలిసి పనిచేయకపోతే గెలుపు కష్టమని అభిప్రాయపడ్డారు టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన పవన్కు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు జనసేన పవన్ ను ఉద్దేశించి బాలయ్య తాజా మాటలు వింటూ ఉంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఇదే బాలయ్య ఒకప్పుడు ఇదే జనసేనను అలగా జనాల పార్టీగా అభివర్ణించిన విషయం గుర్తుండే ఉంటుంది ఒక సమావేశంలో జనసేన నేతలు కేడర్ను బాలయ్య సంకర జాతి అంటూ తీవ్రంగా మండిపడ్డారు జనసేన అన్న పవన్ అన్న బాలయ్యకు తగని అన్న విషయం అందరికీ తెలుసు అలాంటిది ఇప్పుడు జనసేనను పవన్ను అదే పనిగా పొగడాల్సి వచ్చింది రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే టీడీపీ ప్లస్ జనసేన పార్టీలు కలిసి ఉండాల్సిన అవసరాన్ని కూడా బాలయ్య పదే పదే చెప్పడమే విచిత్రంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు జనసేనను ఒక రాజకీయ పార్టీగా గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు తెలుగుదేశం పార్టీకి జనసేనకు అసలు పోలికేంటి అని ఎన్నో సందర్భాలలో మండిపడ్డారు జనసేనను ఉద్దేశించి గాలికి వచ్చిన పార్టీ గాలికి కొట్టుకునిపోయే పార్టీ అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది పార్టీ పెట్టడం నడపడం అధికారంలోకి రావడం తమ వల్లే అవుతుంది కానీ చిరంజీవి పవన్ వల్ల ఏమవుతుందని ఎదురు ప్రశ్నించిన విషయం గుర్తుండే ఉంటుంది అంటే ఈ మాటలన్నీ ఇప్పుడు బాలయ్య మర్చిపోయినట్లు నటిస్తున్న చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి అలాగే జనసేనపై బాలయ్య కామెంట్లను కొడితే యూట్యూబ్లో కుప్పల కుప్పలుగా దొరుకుతాయి మొత్తానికి ఒకప్పుడు ఏసడించుకున్న పార్టీని తానే మళ్లీ పొగడాల్సి వస్తుందని అదే పవన్ను భుజాన మోయాల్సి వస్తుందని బాలయ్య అప్పట్లో ఏమాత్రం అనుకుని ఉండరు చివరకు జనసేన కండువాను భుజాన వేసుకుని మాట్లాడారు దానినే కాలమహిమ అని అంటారు ఏం చేస్తాం ఎలాంటి వారైనా కాలానికి అనుగుణంగా కాలం చెప్పినట్లు వెనక తప్పదు కదా